భారత్ సరిహద్దులో చైనా చేసినటువంటి దురాక్రమణను ఖండిస్తూ విశాఖ బీచ్ రోడ్లో కళ్ళన్ సంతోష్ బాబుకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ, భారత్కు చైనాకు జరిగిన దాడిలో 20 మంది భారతీయ సైనికులు మరణించడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించే వీరులందరికీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. భారతదేశ సరిహద్దు రేఖను దురాక్రమణ చేయాలని చేసిన ప్రయత్నంలో భారత సైన్యానికి చైనా సైన్యానికి జరిగినటువంటి ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించడం చాలా దురదృష్టకరం. అందులో ఒక కల్నల్ సంతోష్ బాబు, తెలుగువాడు, సూర్యాపేటకు సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి వాడు. అతని యొక్క మరణం కూడా జరిగింది, వీర మరణం పొందారు. వారందరి యొక్క మృతికి దేశం కోసం తమ ప్రాణాలు అర్పించినటువంటి యొక్క వీర సైనికుల యొక్క జోహార్లు అర్పించడం కోసం ఈరోజు కొవ్వొత్తులతో వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భారత సరిహద్దుల్లో చైనా చేస్తున్నటువంటి దురాక్రమణను ఖండిస్తూ రాబోయే రోజుల్లో అటువంటి సంఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం దృఢంగా వ్యవహరించి సరిహద్దులను రక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దృఢమైన చర్యలతో దేశ సమగ్రతను పరిరక్షిస్తారని భావిస్తున్నారు.